ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి దేవుని కృపను బట్టి దేవుని వాక్కు అనే షార్ట్ మెసేజ్ ద్వారా మీ మధ్యలో కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్కు యెషయా గ్రంథం 60:17 ఇలా రాయబడింది. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఈరోజు యెషయా గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమాధానం నీకు అధికారులుగా, నా నీతి విచారణకర్తగా ఇస్తానంటున్నాడు. చూడండి, చాలామంది గృహాలలో సమాధానం లేదు. ముఖ్యంగా సాతానుడు విశ్వాసుల ఇళ్లలో సమాధానం తీసేస్తున్నాడు. ఈ రోజుల్లో కుటుంబాల్లో చిన్న చిన్న మాటలకి మనస్పర్ధలు రావడం వల్ల ఏక మనస్సు, ఏక ఆత్మ, ప్రార్థన, సమాధానం అన్నీ పోతున్నాయండి. చాలామంది ఫోన్ చేసి చెప్తారు, భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయండి, పిల్లలతో సమాధానం లేరండి, విసిగిచ్చేస్తున్నారండి, ఏం చేయమంటారు బ్రదర్, భక్తిలో ముందు కొనసాగలేకపోతున్నానండి అని మీరు బాధపడుతుంటే దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు, నా సమాధానం మీకు అధికారిగా పెడతాను. చూడండి, దేవుని సమాధానం మన ఇంట్లో ఉన్నప్పుడే మన గృహంలో ప్రార్థన, స్తుతి, ఆరాధన ఉంటుంది. యేసు ప్రభువు అన్నారు, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చు శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఎక్కడైతే సమాధానం ఉంటుందో, ఎక్కడైతే శాంతి ఉంటుందో, అక్కడ దేవుని సన్నిధి, దేవుని కార్యాలు మనం చూడగలుగుతాము. సమాధానం లేని చోట దేవుని కార్యాలు చూడలేము. కుటుంబంలో ఎవరికైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే ఒకరితో ఒకరితో సమాధానం పడండి, క్షమించండి, ప్రేమించండి, మరలా దేవుని పాటలతో ప్రార్థనతో మీ కుటుంబాన్ని కట్టుకోండి. బహుశా మాట అభిప్రాయాల్లో విభేదాలు రావచ్చు, కానీ ఒకరు కోపడ్డప్పుడు ఇంకోరు తగ్గించుకోవాలి, ఇంకోరు కోపడ్డప్పుడు మరొకరు తగ్గించుకొని ప్లస్ మైనస్ లాగా, పాజిటివ్ నెగిటివ్ లాగా నడుచుకున్నట్లయితే కుటుంబంలో ఎన్ని గొడవలు, ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుని ప్రేమ కలిగి, సమాధానం కలిగి జీవిస్తారు. అలాగే నా నీతిని నీకు విచారణకర్తలా పెడతా అంటున్నాడు. విచారణకర్త అంటే ఏంటి? న్యాయం తీర్చేవాడు, కౌన్సిలర్. నా నీతి నీ హృదయంలో పెడతాను, ఏ మార్గంలో నడవాలి, ఎలా నడవకూడదు, ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రతిదీ నేను నీకు నేర్పిస్తాను నా మాట విన్నట్లయితే అని దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడు. దయచేసి దేవుని అడగండి, దేవా, ఈ యెషయా గ్రంథంలో రాయబడిన ఈ మాటలు నా జీవితంలో నెరవేర్చు, నీ సమాధానం నా జీవితంలో అధికారిగా ఉంచు, నీ నీతిని నాకు విచారణకర్తగా నియమించు ప్రభువా. ఇప్పుడు నా భక్తి జీవితంలో ప్రతి స్థలంలో నేను నీ చిత్తాన్ని చేసేవాడిగా ఉంటాను అని ప్రార్థన చేద్దాము. ఈ రోజుల్లో చాలామంది దేవుని నీతిని తప్పుపోతున్నారు, దేవుని సమాధానం పోగొట్టుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి మొదట మీ హృదయాల్లో దేవుని సమాధానము, అలాగే దేవుని నీతి ఉన్నట్లయితే అప్పుడు మీరు దేవుని మాట వినగలరు, దేవుని చిత్తం చేసిన వారు అవుతారు, ప్రతి పనిలో మీ జీవితంలో సఫలత చూస్తారు. దయచేసి నాతో పాటు ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీ వాగ్దానం ఇచ్చావు, నీ సమాధానాన్ని మాకు అధికారి వలె, అలాగే నీ నీతిని విచారణకర్త వలె చేస్తానన్నావు. మా ఇంట్లో నీ సమాధానం ఏలుబడి చేయడానికి సహాయించి, నీ నీతి కలిగి నడుచుకోవడానికి సహాయించి, మమ్మల్ని చూసిన వారు నిజమైన క్రైస్తవులు, వీళ్ళు దేవుని మాట వినేవారు, దేవునికి భయపడేవారు అనే లోకం తెలుసుకోవడానికి నువ్వే మార్గాలు తెరువు. దేవా, నీ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ దీవించు, వాళ్ళ జీవితాల్లో శాంతి దయచే, వాళ్ళ జీవితాల్లో నీతి కలిగి జీవించడానికి సహాయించే తండ్రి. ఈరోజు క్రైస్తవుల గృహాల్లో ఎంతోమంది తండ్రి సమాధానం లేకుండానే జీవిస్తున్నారు. నీ సమాధానంతో, నీ శాంతితో మమ్మల్ని దీవించు. ఏక మనసు, ఏక ఆత్మ కలిగి నీ మాట వినేవారుగా మమ్మల్ని చేయి. ఈరోజు ఎవరైతే ఏ పనులు అయితే చేపడుతున్నారో వాళ్ళ ప్రతి పనిలోనూ తోడుగా ఉండి జ్ఞానం దయచేసి ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సమాధానం కొరకు వెంటాడండి, ప్రార్థించండి, ఖచ్చితంగా దేవుని కార్యాలు మీరు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.